ఓ శ్రీమకాగణాధిపతయ నమ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ప్లవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశికి సంబంధించినటువంటివిగా ఉంటాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం మూడు గౌరవం ఆరు అగౌరవం ఆరు ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా ఆరు తొమ్మిది భాగ్యరాధిపతి అయినటువంటి గురుడు కుంభంలో అష్టమందు ఏడు ఎనిమిది అధిపతి అయినటువంటి శని సప్తమంలో రాహుకేతువులు పదకొండు ఐదులో బదిల్ బలీయంగా ఉండటం వలన ఈ సంవత్సరంలో చెప్పుకోదగ్గనటువంటి విశేషములు సంఘటనలు అనేకమైనటువంటి విశేషములు జరిగి సాంఘికంగా వీళ్ళు రాణిస్తారు అయితే శారీరక స్వశరీరం కానీ సంతానం కుటుంబం రక్త బంధువులు యొక్క శరీర రుగ్మతలు ధన వ్యయ ప్రయాసల కారణం ఎక్కువగా ఉంటుంది మీ బంధువులలో మీకు కానీ కొంచెం అనారోగ్య స్థితిలో ఈ సంవత్సరంలో ఉంటారు నూతన ఉద్యోగము లేక వ్యాపారంలో సాగించాలి అనేటువంటి భావన కలిగినటువంటి వారికి ఫలిస్తుంది జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారే వీరి వల్ల ఎంతో లాభం లాభించినా ఆఖరిలో దిగజారుతుంది కాబట్టి వీళ్ళు జాయింట్ వ్యాపారాలు చేయకుండా సొంతగానే ఊహించుకోవటం అనేటువంటిది చాలా మంచిది మీలో ఉన్నటువంటి దుర్బలం దుర్బలత వలన స్థైర్యాన్ని లేకుండా ఉండటం ముందుకు వెళ్ళలేదు ఒక రకమైనటువంటి భయ ఆందోళనలు నేనేదో తప్పు చేస్తున్నానేమో నా మాటలు రేమో మీ అంతటి మీరే ఊహించుకోవడం వలన ముందుకు సాగటానికి అవకాశం మీకు తక్కువగా ఉన్నది ఏ విషయంలోనైనా ధైర్యాన్ని వహించండి సాహసాన్ని పొందండి ఉత్సాహాన్ని పొందండి పట్టుదల కలిగి ఉండండి సాధించేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది ఉత్సాహము పట్టుదల ఇవి కనుక ఎవరి దగ్గరైతే ఉండవో సాహసం ఎవరి దగ్గర అయితే ఉండదో ప్రతిదానికే భయపడుతూ ఉంటాడో వాడు ఈ లోకల్లో ఏ పనినూ చేయలేడు కాబట్టి ధైర్యాన్ని పొందండి ప్రతి విషయంలో కొంచెం కష్టాలు ఎదురవుతాయి ఈ సంవత్సరం కష్టాలు ఎదురవుతున్నప్పుడు ఆ ఆపదలందు ధైర్య గుణం అంచిత సంపదలందు తాల్మీయం భూప సభాంతరాలమున పుష్కల వాక్యుతుడం సజ్జను యొక్క లక్షణం ఏమిటి అంటే కష్టాలు కలిగినప్పుడే ధైర్యం వహించాలి ఈ సంవత్సరం చేసేటువంటి కృషి వ్యాపారాల్లో నష్ట ద్రవ్య లాభాలు అంటే కొంత లొగడ పోయినటువంటి దాన్ని మళ్ళీ మీరు పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం మీకు బాగా ఉన్నది రాహు వల్ల సుదూరమైనటువంటి ప్రయాణాలు ఆకస్మికమైనటువంటివి మీరు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కొన్ని కొన్ని విషయాలలో ఇందాక చెప్పినట్టుగా నిగ్బరం కోల్పోతారు నష్టాలు కూడా పొందుతూ ఉంటారు ఎనిమిదింట గురుప్రభావం వల్ల అకారణమైనటువంటి విరోధాలు మీకు కలుగుతూ ఉంటాయి దుస్సంఘటనలు కలుగుతూ ఉంటాయి ఇంకొక విశేషం ఏమిటి అంటే ఏదైనా గృహంగాని ఏదైనా మొదలుపెట్టినప్పుడు అది సొగంలో ఆగిపోయేటువంటి లక్షణాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి శుభకార్యాలకు ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు కర్కాటక రాశి వారికి అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతుంటాయి పనులు మధ్య మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి సుదూర ప్రయాణాలకు కూడా మీరు బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది జాగ్రత్త సుమ ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి వారైతే ఇక చెప్పనక్కర్లేదు ఏది అది అది ఈ కంపెనీ ఆ కంపెనీ ఆ కంపెనీ మారుతూనే ఉంటారు ఇక రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళ యొక్క విశేషం చాలా గొప్పగా ఉంటుంది బలీయంగా ఉండటం వలన రాహువు బలీయంగా ఉండటం వలన వీరు అధికారంలో మంచి పేరు గణిస్తారు రాజకీయ నాయకులకు మాత్రం కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది ప్రజలలో నిలబడినప్పుడు ఈ ఓట్లలో చివరి ఆఖరిలో కూడా మీరు విజయాన్ని పొందుతారన్నమాట కాబట్టి ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది శత్రువుల నుంచి కూడా సహాయ సహకారాలు మీకు అందుతాయి ఇక కళాకారుల విషయంలో గురుబరం వీళ్ళక కాబట్టి అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి వ్యామోహంతో పడిపోయి టీవీ వ్యామోహాలని ఈ అందమంగా కనపడాలి అని ఇలాంటి వ్యామోహాల్లో పడిపోయేటువంటి వారు పరిగెత్తేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి అని ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం చెబుతోంది వ్యాపారస్తులైతే అంత అనుకూలంగా ఉండదు ఎందుకని అంటే ఎనిమిదింట గురుడు వలన వ్యాపారస్తులకి ఎప్పుడూ మాట బాగుండాలి ఆ మాటకారకుడైనటువంటి గురుబలం వీళ్ళకి తక్కువగా ఉండటం వలన ఇనుము కానీ స్టీలు కానీ మెటీరియల్ కానీ కాంట్రాక్ట్ పనిచేసేటువంటి వారు కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఈ వ్యాపారస్తులకు ఉన్నది ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఇంకొక విశేషం ఏమిటి అంటే విద్యార్థులు ఉన్నారే వీరికి గురుబలం లేకపోవడం వల్ల చదువుపైన శ్రద్ధ తగ్గుతుంది అధికారికంగా విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు అనేకమైనటువంటి ప్రైవేట్ పరీక్షలు ఉన్నవే పోటీ పరీక్షల్లో వీరు నెగ్గడం కష్టంగా ఉంటుంది చివరికి కొంచెం గనక వీళ్ళు కష్టపడినట్లయితే జాగ్రత్తగా ఉన్నట్లయితే వీళ్ళు ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఇక వ్యవసాయదారులకు రాహు యొక్క బలం వల్ల రాణింపు ఉంటుంది రెండు పంటల యొక్క దిగుబడి బాగుంటుంది ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు బాగున్నది మంచి లాభాలు చేకూడతాయి రుణాలు తీరుస్తారు కౌలుదారులకైతే మంచి లాభాలు కలుగుతాయి కూరగాయలు పండించేటువంటి వారు కానీ చేపలు పండించేటువంటి వారు కానీ అలాగే రొయ్యలు ఈ వ్యాపారస్తులు అయ్యేటువంటి వాళ్ళకి కూరగాయలు వ్యాపారస్తులకి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వా వ్యవసాయదారులకు మంచి అనుకూలమైనటువంటి విశేషంగా మనకు కనబడుతుంది ఈ రాశి వారికి స్త్రీలకైతే మిశ్రమ ఫలితాలు మనకు కనబడుతున్నాయి రాహు బలం వలన కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి గురువు బలం వలన గురువు యొక్క బలం తక్కువగా ఉండటం వలన ఒక రకంగా చెప్పాలి అంటే గురువు బలం లేకపోవటం వలన మీ ఆకర్షణ కూడా తగ్గుతుంది అభిప్రాయ భేదాలు వస్తాయి స్త్రీలు ఆచితూచి మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది భార్యాభర్తల భర్తల మధ్యలో కూడా కొంచెం కలహాలు పడచూపుతూ ఉన్నాయి విశిష్టమైనటువంటి వస్తువులు సేకరిస్తారు ఉద్యోగస్తుని చేసేటువంటి ఆడవాళ్ళైతే సుదూర ప్రాంతాలకు కూడా మీరు బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అవుతుంది స్త్రీ పురుషులలో గురు రాహు బలము లేదు ఎవరికి కర్కాటక రాశి వారికి శని మిశ్రమ ఫలిత ఉన్నాడు మీరు స్వతహాగా తెలివితేటలు ఉన్నా అవి సమయానికి ఉపయోగించవు జ్ఞాపకం రావు కర్ణుడు ఉన్నాడు అనుకోండి ఆయన గొప్పవాడే కానీ అది మంత్రం జ్ఞాపకం రావాలిగా బాణం వేయాలి అంటే పరీక్ష రాస్తున్నాడు అనుకోండి వాడు చదివినా సరే ఆ ప్రశ్నకు సమాధానం జ్ఞాపకం రావాలి కదా ఏదైనా ఆ జ్ఞాపకం వచ్చినప్పుడే కదా అతడు విజయాన్ని సాధించేది కాబట్టి అలాంటి జ్ఞాపకాలు రావు వృత్తి వ్యాపారాలు ఆటంకాలుగా ఉంటాయి అగౌరవం పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు గురువారం లేదా శనివారం నియమాలు పాటించాలి గురువు యొక్క బలాన్ని పొందాలి అంటే గురువు ఎవరు అంటే మేధా దక్షిణామూర్తి పరమేశ్వరుడే ఇంకెవరున్నారు గురవే సర్వలోకాం విషజే పవరోగిం నితయే సర్వ విద్యాం శ్రీదక్షిణామూర్తయే నమ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అభిషేకాలు కనుక చూసినట్టయితే మీకు శుభములు జరిగి ఆనందం జరుగుతుంది అప్పుడప్పుడు ఏదైనా అవకాశం ఉంటే రాసివాళ్ళు శ్రీశైలం వెళ్ళి పరమేశ్వరుని యొక్క దివ్యనామాన్ని అంటే జ్యోతిర్లింగం దగ్గరలో ఉంటుంది కనుక వెళ్ళి చూసినట్టయితే మీకు శుభములు కలుగుతాయి ఈ సంవత్సరం చక్కగా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఈ దుష్ట భావాలన్నీ తొలగిపోయి ఆనంద పారవశ్యంతో ధన కనక వస్తు వస్తువాహనములతో మీరు సదా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను స్వస్తి